నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు ఎలా ఉందత్తయ్యా? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే, నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తుపెట్టుకో, నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాడితో ఆడుంటారు, నాలాంటి సమవుచ్చి మీకు దొరికిండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దూ కానీ. చూద్దాం, అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. చెవిన పిచ్చాడు పిచ్చిదనా, ఆయన ఏంటి దేవుడు? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కుట్లో బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చీవచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సుధా, వాగిల్లు చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది నీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేదవేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్న పోతులో అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దు. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాలు పోసి తగులు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దంటవా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను, ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి, బీపీ బాగా పెరిగింది. మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ వన్ కంచు అండి బాబు. గౌరీ, గౌరీ వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ పట్టుకున్నది. మీకు ఈ గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా వంశస్థులో బంగారు కొండ, నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా, మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశానన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు, నూనె ఉండొచ్చు కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోవంట? అదే లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద నుంచి పడిపోయిందా? డబ్బులు ఏం తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్యగారు, వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రంగేట్రా అదమ్మా.
అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంటి గాడిద? అయ్య బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటే. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారెన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇక్కడ. అయ్య బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడితే చమ్మ నుదుటిమిది. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడ నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ, ఆ షుగరా? ఆ షుగరు, ఆ షుగరు, ఆ షుగర్, ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండాట బాబు. చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడిచికి నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా, పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పని వాళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెలుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి. తిని తొంగుకోవడం తప్ప, కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను, కరిగిపోతాను. నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. ఏయ్, బీకాం చదివితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగా ఉంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చే, ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాని చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతుల్లో కనిపించాయో పంబరేగిపోతే దోపకబడ్లో. తాళాలు కూడా తిని అసలు అమ్ముకుంటూ బాలేదు. మధ్యలో నేడు పెట్టి జస్ట్ ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటేనా అన్నం పెడతానండి? చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమిది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. ఇదిగోండి మా ఆవిడ కష్టం. అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంట. పెట్టి ఇది జబ్బు వాంతి కాదండి. మరి మీరు మీరు నా అనుకోబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు, నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు నువ్వు గుల్లబ్బాయ్ గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే.